వెంకటరామ రెడ్డి గారు అవినీతి గురించి మాట్లాడారు. దయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా అనంత వెంకటరామ రెడ్డి గారు ఈరోజు లోకేష్ పైన మరి తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఒకసారి గుడివెన్ చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనంత వెంకటరామ రెడ్డి అంటే అభివృద్ధి కాదు. ఎందుకంటే నేను గతంలో ఆయనతో పాటు 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను, వైఎస్ఆర్లో కూడా 5 ఏళ్ళు పనిచేసినాను. ఎట్లంటే ఆయన అనంత వెంకటరామ రెడ్డి అంటే అభివృద్ధి కాదు, అంతఃకలహాలకు పేరు ఎవరంటే అనంత వెంకటరామ రెడ్డి. ఒక ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరిని వాళ్ళిద్దరిని అన్నదమ్ములకు కూడా మరి కుట్లాటలు పెట్టేవాళ్ళు, కేర్ ఆఫ్ ఎవరు అంటే అనంత వెంకటరామ రెడ్డి. మరి ఈరోజు ఆయన అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. నిన్న కాక మొన్న తెలిసిన వారం రోజులు కిందట కార్పొరేషన్లో మరి ప్రెస్ మీట్ ఇది జరిగింది, కౌన్సిల్ మీట్ జరిగింది. మరి మొత్తం ప్రతిపక్షం అయితే ఎక్కర్లేదు. ప్రతిపక్షం లేనప్పుడు మొత్తం అవినీతి గురించే కార్పొరేటర్లు మాట్లాడారు, మేయర్లు మాట్లాడారు, డిప్యూటీ మేయర్ మేయర్ కాదు డిప్యూటీ మేయర్లు ఇద్దరు మాట్లాడినారు. మొత్తం కార్పొరేటర్లు 35% ఈరోజు అవినీతి పైన ఎవరు చేసినారని మాట్లాడుతున్నారు. మళ్ళీ అవినీతి చేసిండేది అనంత వెంకటరామరెడ్డి చేసినాడా, లేకుంటే కార్పొరేటర్లు చేసినారా, లేకుంటే మీ ప్రభుత్వం చేసిందా? మళ్ళీ దీనికి సమాధానం చెప్పుకోకుండా ఈరోజు అది మర్చిపోకుండా, ఇంకా కార్పొరేషన్ మర్చిపోకుండా ఈరోజు అవినీతి పైన మీరు మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మరి కాంగ్రెస్ మరి అన్న ప్రభాకర్ చౌదరి అన్న గారు చెప్పినట్లా బాలసింహారెడ్డి అనే రిటైర్డ్ డిఎస్పీ గారు ఆయన కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి ఆయన గుండెల్లాంటి వాడు. ఈరోజు కూడా రాజశేఖర రెడ్డికి, అదేవిధంగా ఆ ఫ్యామిలీకి ఎంతో సన్నిహితుడు. మళ్ళీ ఆయన 2 పేజీలు ఈరోజు ఒక నెల కిందట ఆయన రిలీజ్ చేస్తే దానిపైన సమాధానం చెప్పలేదు ఎందుకు? లేదంటే మీ అనుచరులతో కూడా ఇప్పించలేకపోయినావు ఎందుకు నువ్వు? అంటే అవినీతికి ఒప్పుకున్నట్లే కదా. మరి అవినీతి పెట్టి ఈరోజు లోకేష్ పైన, ప్రభాకర్ చౌదరి పైన ఈరోజు నేను చేసినా అని చెప్తున్నాడు. ఆయన గతంలో ఎప్పుడైనా పార్లమెంట్లో అన్ని నేర్లు ఎంపీగా ఉన్నాడు, ఎప్పుడైనా ఆయన ఫోటో ఎక్కడైనా పార్లమెంట్లో మాట్లాడినట్లు ఎక్కడైనా ఒక విజువల్ ఉన్నాయని చెప్పి చూపించమని చెప్పండి. ఈ అనంత పోయినా అన్ని రోజులు ఈరోజు 30 సంవత్సరాలు మరి ఈ యొక్క దినాలను మరిపేర్పించి ఈరోజు రాజకీయం చేసినారు. అసెంబ్లీలో పోనీ 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అసెంబ్లీలోనే ఎప్పుడైనా ఒక్కరోజు ఈ యొక్క అనంతపురం ప్రజా సమస్యల పైన ఎప్పుడైనా గలమెత్తారు మీరు? ఎంతసేపున్నా ఆయన పక్కనుండే వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి నా గుంత నేను తొక్కుతున్నాయంటే అయితే ఆయన గుంత ఆయన నీటిని ఆయనే నమ్మడు. అట్లాంటప్పుడు అభివృద్ధి పైన మాట్లాడే ఆయనకి టైం ఎక్కడుంటుంది? ఈరోజు ఎంతోమంది అసలు అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అయ్యేదానికి మరి ఎంతమందిని బలి చేశాడో ఈరోజు ఇంకా చాలా ఉండదు చెప్పేటివి. ఇది మొదటిది నేను ఇంకా కూర్చుంటానేది. ఈరోజు 5-6 మందిని ఉలిచికొలిపి కొన్ని కులాలందరినీ అనగదొక్కి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ఏం చేసినారని కూడా తెలుసు నువ్వు ఎమ్మెల్యే అయ్యేదానికి. ఒక కేవలం ఎమ్మెల్యే మంత్రి కావాలనే ఒక ఆశతో మరి ఎంతోమందిని బలి చేసి ఈరోజు చాలా మందిని ఇబ్బంది పెట్టినాడు. మరి అవన్నీ వీళ్ళు నీ లోతు తెలుసుకోకుండా ఈరోజు మరి లోకేష్ పైన లేకుంటే ప్రభాకర్ చౌదరి పైన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజు నేనున్న గడప గడప తీసినప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఇంటికి పోయి చెప్పారు వెంటనే మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను గవర్నమెంట్ వచ్చిన ప్రతి మళ్ళీ రోజే నేను స్టార్ట్ చేస్తానని. మరి ఎక్కడైనా ఏడైనా గుంత తగ్గడం జరిగిందా? నువ్వు ఇచ్చిన హామీ కదా అది. నేనే ప్రత్యక్షాక్ష్యం నేనే అనుకుంటున్నా ఆ రోజు. మరి దాడిని మాట్లాడుకోకుండా ఈరోజు ఎవరో తెచ్చింది రోడ్లను తీసుకుని ఆ రోడ్లు అవినీతి జరిగిందా అని గగ్గోలు పెడుతున్నారు. ఒకరు కాదు, నువ్వు నిజంగా ఆ రోడ్డు పైన నువ్వు నిజంగా స్వచ్ఛత ఉంటే ఇప్పుడు అన్నగారు కరెక్ట్గా మీ ప్రశ్నల ముందరే చెప్పారు కదా, అయ్యా నేను ప్రమాణం చేస్తూ చెప్తున్నాను దాంట్లో అవినీతి జరగలేదు. మళ్ళీ బహిరంగంగా రావచ్చు ఎవరైనా ఆయన ఆయన చిత్తశుద్ధి ఉంటే, అంతేగాని ఊరికే లేనిపోని ఆరోపణలు చేసి ఏదో నేను నీతిపరుడు అన్నట్ల దొంగ ఏందో అన్నట్లా నువ్వు అనుకుంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజైనా సరే అనంత వెంకటరామరెడ్డి గారు మరి 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 50 మంది కార్పొరేటర్ల మధ్యలో మరి నీ పైన మరి నీ అవినీతి పైన గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. మరి అది చూసుకో నువ్వు ఫస్ట్. అంతేగాని చౌకబార విమర్శలు చేసి ప్రభాకర్ చౌదరి అభివృద్ధి చేయలేదు, లోకేష్ అవినీతి చేసినాడని చెప్పడం అనేది మరి ఇది దయాల వేదాల మధ్య వర్ణించినట్లే ఉంది. ఇంకా చాలా ఉన్నాయి దానికని అన్న చెప్పినాడు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడిన ఈరోజు. నెక్స్ట్ చాలా ఉన్నాయి నీ గురించి మాట్లాడేటివి, నెక్స్ట్ దాంట్లో మాట్లాడు.